ఇన్హెరిటెన్స్ పార్ట్ 2 ఇది ఉప్ సిరీస్లో 5th వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ ఎన్ని రకాలు, అవి ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా వాడాలి అని క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఇన్హెరిటెన్స్ గురించి ఇంకా క్లియర్గా ఎగ్జాంపుల్ని యూజ్ చేసుకుని చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. అసలు ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే కోడ్ డూప్లికేషన్ని రిమూవ్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. సో కోడ్ డూప్లికేషన్ లేకుంటే మనకి కోడ్ రీయూజబిలిటీ ఉంటుంది కదా. సో డూప్లికేషన్ కోడ్ని రిమూవ్ చేయడానికి ఇన్హెరిటెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఆబ్జెక్ట్స్ మధ్య రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేశారు. సరే, ఇప్పుడు అసలు డూప్లికేట్ కోడ్ ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మనం ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ ఏంటంటే యూనివర్సిటీ ప్రాజెక్ట్ అనుకోండి. ఈ యూనివర్సిటీ ప్రాజెక్ట్లో మనల్ని స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ కోసం ఒక క్లాస్ని క్రియేట్ చేయమని అన్నారు. సో మనకు వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఫ్యాకల్టీ డీటెయిల్స్ చూద్దాం. సో ఫ్యాకల్టీ డీటెయిల్స్లో ఫ్యాకల్టీ ఫస్ట్ నేము, ఫ్యాకల్టీ లాస్ట్ నేము, ఫ్యాకల్టీ ఈమెయిలు, ఫ్యాకల్టీ ఐడి, ఫ్యాకల్టీ అడ్రస్సు, ఫ్యాకల్టీ మొబైల్ నెంబరు, ఫ్యాకల్టీ సబ్జెక్ట్స్ టీచింగ్, ఫ్యాకల్టీ శాలరీ, ఫ్యాకల్టీ డేట్ జాయిన్డ్, ఇవి ఫ్యాకల్టీ యొక్క అట్రిబ్యూట్స్. నెక్స్ట్ ఫ్యాకల్టీకి ఉన్న బిహేవియర్స్ ఏంటంటే గెట్ ఫుల్ నేమ్ మెథడ్, చేంజ్ అడ్రస్ మెథడ్, చేంజ్ నెంబర్ మెథడ్, గెట్ సాలరీ మెథడ్, ఇవి ఫ్యాకల్టీ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్తో మనం ఫ్యాకల్టీ క్లాస్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ చూడండి. స్టూడెంట్ ఫస్ట్ నేమ్, స్టూడెంట్ లాస్ట్ నేమ్, స్టూడెంట్ ఈమెయిల్, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ మొబైల్ నెంబర్, స్టూడెంట్ సబ్జెక్ట్స్ లెర్న్, స్టూడెంట్ జీపీఏ, స్టూడెంట్ డేట్ జాయిన్డ్, ఇవి స్టూడెంట్ క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్. నెక్స్ట్ ఈ స్టూడెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ చూద్దాం. గెట్ ఫుల్ నేమ్ మెథడ్, చేంజ్ అడ్రస్ మెథడ్, చేంజ్ నెంబర్ మెథడ్, గెట్ జీపీఏ మెథడ్, ఇవి స్టూడెంట్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్తో మనం స్టూడెంట్ క్లాస్ని క్రియేట్ చేయాలి. సో చేద్దామా. ఫస్ట్ ఫ్యాకల్టీ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో ఒక న్యూ ఫైల్ని ఓపెన్ చేసుకుంటున్నాను, దీంట్లో రాద్దాం ఒక కోడ్. సో ఫ్యాకల్టీ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ క్లాస్ నేము ఫ్యాకల్టీ అని ఇస్తున్నాను, కోలన్. సో ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ క్లాస్లో ఇనిట్ మెథడ్లో ఫ్యాకల్టీ యొక్క అట్రిబ్యూట్స్ అన్ని పారామీటర్స్ లాగా పాస్ చేస్తున్నాను. డిఈఎఫ్ డబల్ అండర్ స్కోర్ ఇనిట్ డబల్ అండర్ స్కోర్ పెరాన్సిస్లో సెల్ఫ్ కమా. సో ఇప్పుడు ఫ్యాకల్టీ యొక్క అట్రిబ్యూట్స్ని వరుసగా ఇచ్చేద్దాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ కమా, లాస్ట్ నేమ్ కమా, ఈమెయిల్ కమా, ఫ్యాకల్టీ ఐడి కమా, అడ్రస్ కమా, మొబైల్ నెంబర్ కమా, సబ్జెక్ట్స్ టీచింగ్ కమా, శాలరీ కమా, డేట్ జాయిన్. సో ఫ్యాకల్టీ అట్రిబ్యూట్స్ అన్నీ ఇచ్చేసాము. సో ఇప్పుడు అట్రిబ్యూట్స్ని ఆబ్జెక్ట్స్లో క్రియేట్ చేద్దాం. సెల్ఫ్ డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ ఫ్యాకల్టీ ఐడి ఈక్వల్ టు ఫ్యాకల్టీ ఐడి. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ అడ్రస్ ఈక్వల్ టు అడ్రస్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ మొబైల్ నెంబర్ ఈక్వల్ టు మొబైల్ నెంబర్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ సబ్జెక్ట్స్ టీచింగ్ ఈక్వల్ టు సబ్జెక్ట్స్ టీచింగ్. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ డేట్ జాయిన్ ఈక్వల్ టు డేట్ జాయిన్డ్. సో అట్రిబ్యూట్స్ అన్ని ఆబ్జెక్ట్స్కి క్రియేట్ చేసాము. ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ క్లాస్ యొక్క మెథడ్స్ని కూడా ఇక్కడ డిక్లేర్ చేద్దాం. సో ఫ్యాకల్టీ క్లాస్లో ఏం మెథడ్స్ ఉన్నాయి, గెట్ ఫుల్ నేమ్, చేంజ్ అడ్రస్, చేంజ్ నెంబర్, గెట్ శాలరీ. సో వీటికి మెథడ్స్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ గెట్ ఫుల్ నేమ్కి మెథడ్ని క్రియేట్ చేద్దాం. డిఈఎఫ్ గెట్ ఫుల్ నేమ్ పెరాన్సిస్లో సెల్ఫ్ అని ఇస్తున్నాను, కోలన్. ఈ మెథడ్ బాడీలో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ప్రింట్ సెల్ఫ్ డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ స్పేస్ స్ట్రింగ్ ప్లస్ సెల్ఫ్ డాట్ లాస్ట్ నేమ్. సో ఫుల్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కలిపితే కదా. సో నేను అందుకే ఇక్కడ రెండు కలిపి గెట్ ఫుల్ నేమ్ మెథడ్లో ఇచ్చాను. నెక్స్ట్ చేంజ్ అడ్రస్ మెథడ్ని క్రియేట్ చేద్దాం. డిఈఎఫ్
మెథడ్ నేమ్ చేంజ్ అడ్రస్ అని ఇస్తున్నాను. పెరాన్సిస్లో సెల్ఫ్ కామా న్యూ అడ్రస్ అని ఇంకో పారామీటర్ ఇస్తున్నాను. కొలన్ ఈ మెథడ్ బాడీలో సెల్ఫ్ డాట్ అడ్రస్ ఈక్వల్ టు న్యూ అడ్రస్ అని ఇస్తున్నాను. సో ఓల్డ్ అడ్రస్ని న్యూ అడ్రస్తో రీప్లేస్ చేయడానికి మనం ఈ స్టేట్మెంట్ ఇచ్చాం. నెక్స్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ప్రింట్ అడ్రస్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ చేంజ్ నెంబర్ అని ఇంకో మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, డిఎఫ్ చేంజ్ నెంబర్ పెరాన్సిస్లో సెల్ఫ్ కామా న్యూ నెంబర్ అని ఇంకో పారామీటర్ని ఇస్తున్నాను. కొలన్ ఈ మెథడ్ బాడీలో సెల్ఫ్ డాట్ మొబైల్ నెంబర్ ఈక్వల్ టు న్యూ నెంబర్. సో ఓల్డ్ నెంబర్ని న్యూ నెంబర్తో రీప్లేస్ చేయడానికి మనం ఈ స్టేట్మెంట్ ఇచ్చాం. సో నెక్స్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ప్రింట్ మొబైల్ నెంబర్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని ఇస్తున్నాను. సో మొబైల్ నెంబర్ చేంజ్ అయినాక ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వడానికి ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ గెట్ శాలరీ మెథడ్ని క్రియేట్ చేద్దాం, డిఎఫ్ గెట్ శాలరీ పెరాన్సిస్లో సెల్ఫ్ అని ఇస్తున్నాను. కొలన్ ఈ మెథడ్ బాడీలో ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ప్రింట్ యువర్ శాలరీ ఈజ్ కామా సెల్ఫ్ డాట్ శాలరీ. సో ఈ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఆ ఫ్యాకల్టీకి శాలరీ ఎంత అనేది మనకి వస్తుంది. సో మనం ఫ్యాకల్టీ క్లాస్ని క్రియేట్ చేసాము అండ్ ఇప్పుడు స్టూడెంట్ క్లాస్ని క్రియేట్ చేద్దాము. సో ఇప్పుడు ఇంకో ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ పక్క ఫైల్ ఎందుకు రాస్తున్నానంటే ఈ రెండింటి క్లాస్కి డిఫరెన్స్ తెలియడానికి రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ క్లాసు ఈ కోడ్ ఉంది కదా మొత్తం కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్. సో ఫ్యాకల్టీ తీసేసి స్టూడెంట్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ దీంట్లో యాట్రిబ్యూట్స్ ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, నెక్స్ట్ స్టూడెంట్ ఐడి ఉంది. సో ఈ ఫ్యాకల్టీని తీసేసి స్టూడెంట్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ అడ్రస్ అదే ఉంది, మొబైల్ నెంబర్ ఉంది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ టీచింగ్ కాడ సబ్జెక్ట్స్ లెర్న్డ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ శాలరీ ప్లేస్లో జీపీఏ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ స్టూడెంట్ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్నీ ఇనిట్ మెథడ్లో పారామీటర్స్గా ఇచ్చేసాం. సో వీటిలో కూడా మార్చేద్దాం. ఇక్కడ ఫ్యాకల్టీ ఐడి ప్లేస్లో స్టూడెంట్ ఐడి అని ఇస్తున్నాను. నెక్స్ట్ సబ్జెక్ట్స్ టీచింగ్ కాడ సబ్జెక్ట్స్ లెర్న్డ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ శాలరీ కాడ జీపీఏ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కాడ కూడా మార్చేద్దాం, శాలరీ ప్లేస్లో జీపీఏ, సబ్జెక్ట్స్ టీచింగ్ ప్లేస్లో సబ్జెక్ట్స్ లెర్న్డ్, నెక్స్ట్ ఫ్యాకల్టీ ఐడి ప్లేస్లో స్టూడెంట్ ఐడి అని ఇస్తున్నాను. సో స్టూడెంట్ యాట్రిబ్యూట్స్ అన్నీ డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు స్టూడెంట్ మెథడ్స్ అన్నిటినీ డిక్లేర్ చేసుకుందాం. సో గెట్ ఫుల్ నేమ్ మెథడు ఫ్యాకల్టీ క్లాస్లో ఒకటే, దీంట్లో కూడా ఒకటే. సో దాన్ని ఏం మార్చొద్దు, అట్లాగే ఉండిచ్చేయండి. నెక్స్ట్ చేంజ్ అడ్రస్, చేంజ్ నెంబర్ కూడా దాంట్లో దీంట్లో రెండింటిలో సేమే కాబట్టి దీంట్లో కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ గెట్ శాలరీ బదులు గెట్ జీపీఏ అని ఇస్తున్నాను. ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఎవర్ శాలరీ అని ఉంది కదా ఆ శాలరీ ప్లేస్లో జీపీఏ అని ఇస్తున్నాను. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ శాలరీ ప్లేస్లో సెల్ఫ్ డాట్ జీపీఏ అని ఇస్తున్నాను. సో స్టూడెంట్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. సో ఈ టూ క్లాసెస్ చూడండి ఎంత డూప్లికేట్ కోడ్ ఉందో. సో ఫ్యాకల్టీ క్లాస్లో ఫస్ట్ నేమ్ ఉంది, స్టూడెంట్ క్లాస్లో ఫస్ట్ నేమ్ ఉంది. ఫ్యాకల్టీ క్లాస్లో లాస్ట్ నేమ్ ఉంది, స్టూడెంట్ క్లాస్లో లాస్ట్ నేమ్ ఉంది. ఫ్యాకల్టీ క్లాస్లో ఈమెయిల్ ఉంది, స్టూడెంట్ క్లాస్లో ఈమెయిల్ ఉంది. ఫ్యాకల్టీ క్లాస్లో ఫ్యాకల్టీ ఐడి ఉంది, స్టూడెంట్ క్లాస్లో స్టూడెంట్ ఐడి ఉంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ క్లాస్లో అడ్రస్ ఉంది, స్టూడెంట్ క్లాస్లో అడ్రస్ ఉంది. నెక్స్ట్ ఫ్యాకల్టీ క్లాస్లో డేట్ జాయిన్డ్ ఉంది, స్టూడెంట్ క్లాస్లో డేట్ జాయిన్డ్ ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని యాట్రిబ్యూట్స్ సేమ్గానే ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్స్ కూడా గెట్ ఫుల్ నేము, చేంజ్ అడ్రస్, చేంజ్ నెంబరు ఈ మూడు మెథడ్స్ రెండిట్లో సేమ్గానే ఉన్నాయి. సో మారింది దీంట్లో గెట్ శాలరీ మెథడు, దాంట్లో గెట్ జీపీఏ మెథడ్. సో చూడండి ఎంత డూప్లికేట్ కోడ్ ఉందో. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇన్హెరిటెన్స్ని యూజ్ చేస్తాము. ఎలా అంటే ఈ రెండు క్లాస్లో ఉండే కామన్ కోడ్ని ఇంకో క్లాస్లో రాసి వీటిలో ఓన్లీ డిఫరెంట్గా ఉండేది మాత్రమే ఉంచుతాము. సరే అది ఎలానో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు క్లాస్లో ఉండేది రాయాలి అన్నాం కదా, మరి దానికి నేమ్ ఏం పెట్టాలి. సో దానికి నేమ్ ఏం పెట్టాలి అంటే ఫ్యాకల్టీ అనేవాడు యూనివర్సిటీలో ఒక మెంబరు అండ్ స్టూడెంట్ అనేవాడు కూడా యూనివర్సిటీలో ఒక మెంబరు. సో ఇద్దరు మెంబర్సే కాబట్టి దానికి నేను మెంబర్ అనే నేమ్ని ఇస్తున్నాను క్లాస్ నేమ్గా. సో మనం పెట్టే నేము రిలేటెడ్గా ఇవ్వాలి, ఏది పెడితే అది ఇవ్వకూడదు. సో ఇప్పుడు నేను ఈ రెండిట్లో కామన్గా ఉండే కోడ్ని మెంబర్ అనే క్లాస్లో రాస్తున్నాను. సో నేను ఈ స్టూడెంట్ క్లాస్ కోడ్ని కాపీ చేసి ఫ్యాకల్టీ క్లాస్ కింద పేస్ట్ చేస్తున్నాను. సో ఈ లెఫ్ట్లో ఉండే ఫైల్ ఏమో ఓల్డ్ కోడ్, ఈ రైట్ సైడ్లో ఉన్న కోడ్ ఏమో ఇన్హెరిటెన్స్ని యూజ్ చేసుకొని రాసే కోడ్. సో ఇక్కడ స్టూడెంట్ ప్లేస్లో మెంబర్ అని ఇస్తున్నాను. సో ఈ రెండు క్లాస్లో ఉండే కామన్ యాట్రిబ్యూట్స్ని ఇక్కడ ఉంచేద్దాం ఈ యూనిట్ మెథడ్లో పారామీటర్స్గా, మిగతా అవి రిమూవ్ చేసేద్దాం.
ఫస్ట్ నేమో రెండిట్లో ఉంది, లాస్ట్ నేమో రెండిట్లో ఉంది, ఈమెయిల్ కూడా రెండిట్లో ఉంది. సో ఇక్కడ స్టూడెంట్ క్లాస్లో స్టూడెంట్ ఐడి ఉంది, ఫ్యాకల్టీ క్లాస్లో ఫ్యాకల్టీ ఐడి ఉంది. సో రెండు ఐడియే. సో దీంట్లో మెంబర్ ఐడి అని ఇస్తున్నాను. నెక్స్ట్ అడ్రస్ కూడా రెండింటికి సేమ్గానే ఉంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా రెండిట్లో సేమ్ ఉంది. సో దీంట్లో సబ్జెక్ట్స్ లేనిడ్ అని ఉంది కదా, అది తీసేద్దాం, రెండిట్లో కామన్గా లేదు కదా అది. నెక్స్ట్ జీపీఏ కూడా తీసేద్దాం, డేట్ జాయిన్డ్ రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి దాన్ని అలానే ఉండిచ్చేద్దాం. సో కామన్గా ఉండే యాట్రిబ్యూట్స్ని పారామీటర్స్లో అలాగే ఉంచేసాం. సో పారామీటర్స్లో లేని ఆబ్జెక్ట్స్ని ఇక్కడ తీసేద్దాం. సో అక్కడ పారామీటర్స్లో లేని యాట్రిబ్యూట్స్ ఏంటి, సబ్జెక్ట్స్ లేనడు, జీపీఏ. సో వాటిని రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది కదా, ఇక్కడ మెంబర్ ఐడి అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ సైడ్ కూడా మెంబర్ ఐడి అని ఇస్తున్నాను. ఇప్పుడు కామన్గా ఉండే మెథడ్స్ అన్నింటిని ఉంచేద్దాం. సో కామన్గా లేని మెథడ్ ఏంటి, లాస్ట్ గెట్ జీపీఏ మెథడ్. సో దాన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఈ మెంబర్ క్లాస్లో స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ క్లాస్లో ఉండే కామన్ మెథడ్స్ అండ్ యాట్రిబ్యూట్స్ని ఇక్కడ రాసేసాం. సో ఇప్పుడు స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ క్లాస్లో కామన్గా ఉన్న యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ని తీసేసి ఇక్కడ రాద్దాం. సో నేను ఇక్కడ ఫ్యాకల్టీ క్లాస్ ఉంది కదా, దాన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఈ మెంబర్ క్లాస్ కింద. సో ఇప్పుడు కామన్గా ఉండే యాట్రిబ్యూట్స్ అన్నిటినీ రిమూవ్ చేసేద్దాం. డేట్ జాయిన్, మొబైల్ నెంబర్, అడ్రస్, ఫ్యాకల్టీ ఐడి మొత్తం పైదాకా ఫస్ట్ నేమ్ దాకా తీసేద్దాం. నెక్స్ట్ మెథడ్స్ కూడా గెట్ ఫుల్ నేము, చేంజ్ అడ్రస్, చేంజ్ నెంబరు. సో ఇక్కడ ఇనిట్ మెథడ్లో ఉన్నాయి కదా పారామీటర్స్, వాటిని మాత్రం తీయకూడదు, అలానే ఉంచేయండి. ఈ ఫ్యాకల్టీ ఐడి ప్లేస్లో మెంబర్ ఐడి అని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ ఫ్యాకల్టీ క్లాస్లో ఈ మెంబర్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుందాం. సో ఫ్యాకల్టీ పక్కన పెరాన్సిస్లో మెంబర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మెంబర్ని దీంట్లో కాల్ చేద్దాం. మెంబర్ డాట్ ఈ పైన ఇనిట్ మెథడ్లో ఉన్నాయి కదా పారామీటర్స్, అవి మొత్తం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, కాపీ చేసి పేస్ట్ చేసాం. నెక్స్ట్ ఇదే విధంగా స్టూడెంట్ క్లాస్ని కూడా రాద్దాం. చూడండి, ఈ స్టూడెంట్ క్లాస్ని మొత్తం కాపీ చేసి ఈ ఫ్యాకల్టీ క్లాస్ కింద పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ క్లాస్లో ఉండే కామన్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ని రిమూవ్ చేసేద్దాం. చూడండి, సో నేను అన్నీ రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇందాకలాగే ఈ పారామీటర్స్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా స్టూడెంట్ ఐడి ప్లేస్లో మెంబర్ ఐడి అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ కామన్ మెథడ్స్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి, సో ఇందాకలాగే మెంబర్ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుందాం ఈ స్టూడెంట్ క్లాస్లో. సో ఇన్హెరిట్ చేసుకొని ఆ మెంబర్ క్లాస్లో ఉన్న ఇనిట్ మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో దీన్ని కాపీ చేస్తున్నాను, ఈ ఫ్యాకల్టీ క్లాస్లో ఉంది కదా, దీన్ని ఈ స్టూడెంట్ క్లాస్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండు ఫైల్లో ఉన్న కోడ్స్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో ఓల్డ్ కోడ్, ఇన్హెరిటెన్స్ యూజ్ చేయకుండా క్రియేట్ చేసాం. ఈ రైట్ సైడ్లో ఉన్న కోడ్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకొని క్రియేట్ చేసాం. సో ఇప్పుడు కోడ్కి ఇందాక కోడ్కి డిఫరెన్స్ చూడండి, ఈ కోడ్లో మనకి డూప్లికేట్ కోడ్ అంతా పోయింది, ఆ కోడ్లో రిపీటెడ్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయి, బట్ ఈ కోడ్లో రిపీటెడ్ ఏది లేదు. సో ఈ విధంగా మనం డూప్లికేట్ కోడ్ని ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకుని రిమూవ్ చేస్తాము. సో మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకోకముందు రాసిన కోడు, ఇన్హెరిటెన్స్ యూజ్ చేశాక రాసిన కోడు రెండు సేమ్ టాస్కే చేస్తుంది, బట్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేశాక మనకి కోడ్ అనేది రిడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఈ కోడు ఒకేలా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ ఈ ఫ్యాకల్టీ క్లాస్కి ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయో ఈ ఫ్యాకల్టీ క్లాస్కి కూడా అన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా యాట్రిబ్యూట్స్ని ఇచ్చాం, ఇక్కడ ఏంటంటే మనం పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాం యాట్రిబ్యూట్స్ని. సో అదేవిధంగా స్టూడెంట్కి కూడా అంతే, పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి రెండింటికి తేడా. సో ఈ వీడియోలో నేను ఇన్హెరిటెన్స్ యూజ్ చేసుకొని డూప్లికేట్ కోడ్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను, అంతేగాని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేసి ఇవేం చెప్పట్లేదు. మీరు ప్రీవియస్ వీడియో చూడకుండా ఈ వీడియో అర్థం కాలేదంటే నేనేం చేయలేను, ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఇన్హెరిటెన్స్ వచ్చు కాబట్టే డైరెక్ట్ చెప్పేశాను. సో ఇది మనం ఇన్హెరిటెన్స్ వల్లే అచీవ్ చేసుకోగలము. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వల్ల మనకి వచ్చే ఫీచర్స్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. సో మీరు పైన చూసారు కదా కోడ్ రీయూజబిలిటీ ఎలా ఉంది అని. నెక్స్ట్ డూప్లికేట్ కోడ్ రిమూవల్, అది కూడా ఎలానో చూశారు. నెక్స్ట్ ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఫీచర్స్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్కి కామన్గా ఉండేవి యాడ్ చేయాలి అనుకుంటే సింపుల్గా మెంబర్ క్లాస్కి యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ డేటా రిడెండెన్సీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ నీడ్ లెస్ డెవలప్మెంట్, అంతే కదా మెంబర్ క్లాస్ క్రియేట్ చేశాక మీకు వాటి సబ్ క్లాసెస్ని డెవలప్ చేయడం పెద్ద టైం పట్టిందే. నెక్స్ట్ వన్ మెయింటైనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, టైట్లీ కపుల్డ్ అంటే
సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ అనేవి ఒకదానికొకటి ఇండిపెండెంట్గా ఉంటుంది. సో మనం ఏదైనా డేటాని రెండింటిలో చేంజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, లేకుంటే ఎర్రర్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.